నమస్కారం. ఎస్ఎస్సి సిటీ ఛానల్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి ఈటల. మామిడాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మంత్రి ఈటల. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ నాయకుల డిమాండ్. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు మనిషిని నమ్మితే గుండెల్లో పెట్టుకుంటారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో మంగళవారం సభ్యత్వ నమోదు బుక్లను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీని నమ్ముకొని పనిచేస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. మున్సిపల్ పరిధిలో 30 వార్డులు, ప్రతి వార్డులో 850 నుండి 1100 ఓట్లు ఉంటాయని, ప్రతి వార్డులో 70% పైగా సభ్యత్వాలు నమోదు చేయాలని కోరారు. గతంలో మురికి కూపాలలో వార్డులు ఉండేవి, ఇవి ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గ చరిత్రలో ఏకధాటిగా 20 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారని, టీఆర్ఎస్ పుట్టిన తర్వాత 20 ఏళ్ళు ఏకధాటిగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నదని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తాత్కాలిక ఎమోషన్లకు గురికారని, ఒక్కసారి మనిషిని పార్టీని నమ్మిండ్రు అంటే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని, దీర్ఘకాలికంగా గుండెల్లో హత్తుకొని చూసుకుంటారని దానికి నియోజకవర్గ ప్రజలు సాక్ష్యమని మంత్రి అన్నారు. 2 రోజుల్లో 30 వార్డులో సభ్యత్వాలు పూర్తి చేసి అందరికన్నా ముందు పుస్తకాలు అందజేయాలని, అందరికన్నా ముందుగా సభ్యత్వ పుస్తకాలు ఇచ్చుకున్నామని, 100,000 సభ్యత్వాలు పూర్తి చేయడమే మన టార్గెట్లుగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు టంగటూరు రాజకుమార్, జడ్పీ చైర్పర్సన్ విజయ గణపతి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశ స్వప్నకోటి, సొసైటీ చైర్మన్ పొనిగంటి సంపత్, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి అన్ని రకాల సూచనల సహాయం ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ముఖ్య నాయకులను తీసుకొని జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా మీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అధ్యక్షకు అప్పచెప్పడం జరిగింది. అందరికీ కోరే విజ్ఞప్తి ఏంటంటే, టౌన్ ఒకనాడు వేరు, ఇవాళ వేరు. ఒకనాడు మురికి కూపంగా ఉండే జమ్మికుంట వాస్తవంగా ఇప్పుడిప్పుడే కొంత అభివృద్ధికి నోచుకొని గొప్ప టౌన్గా ఎదిగేటువంటి స్థాయికి వచ్చింది జమ్మికుంట. మీ నాయన చెరువు పరిసరాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, రోడ్డు సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నాయి. అంటే మంచి వాతావరణ కల్పన పట్టణంలో ఉంది. నాకు తెలిసి ఏ వాడకు పోయినా, ఏ ఇంటికి పోయినా ఏమైనా కూర్చోమని ఇంత ఛాయ్ ఇచ్చి సంతోషంగా సభ్యత్వం చేరే వాళ్ళే ఉంటారు తప్ప ఎందుకు చేరాలనే వాళ్ళు కూడా ఉండరు. మనకు ఎందుకో కానీ అసలు ఈ నియోజకవర్గ చరిత్రలో 100 ముందు 20 సంవత్సరాలు ఏకదాటిగా వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా మన టీఆర్ఎస్ ఉద్యమం పుట్టిన తర్వాత ఇప్పటివరకు ఏకదాటిగా మనమే ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల గొప్పతనం ఏంటంటే, తాత్కాలిక ఎమోషన్స్ గురికారు వాళ్ళు, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు వాళ్ళు. ఒక మనిషిని నమ్మిండంటే, అత్తుకున్నారంటే, ఒక పార్టీని నమ్ముకున్నారంటే వదిలిపెట్టే తత్వం లేదనడానికి నిరసనం ఈ నియోజకవర్గం. వేరే దగ్గర ఇట్లా ఉండదు. 5 ఏళ్ళు గడవంగానే ఏదో రకమైనటువంటి నెగిటివ్ వస్తుంది తప్ప ఇక్కడ మాత్రం చాలా స్టేబుల్గా, చాలా గౌరవంగా, చాలా గొప్పగా, చాలా సుదీర్ఘంగా అన్ని రకాలు ఆలోచించే ఇమ్మడి ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇవాళ్ళకి కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ్ళకి కూడా ఇంటింట్లో గులాబీ జెండా, కారు గుర్తు, టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి భావన ఉన్న నియోజకవర్గం కాబట్టి 30 డివిజన్లు మనం దాదాపు మెజారిటీ గెలుచుకున్నాం. కొద్దిమంది లేని కాడ మన ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క వార్డులో నాకు తెలిసి 850 నుంచి 1000 ఓట్ల వార్డు కాబట్టి దాంట్లో 70%,
60-70% సభ్యత్వాలు చేయాలని చెప్పి భావించినాం. ఇక్కడ మనకు ఆ పార్టీ పటిత్వం కూడా అట్లే ఉంది కాబట్టి నాకు మీరు తలుచుకుంటే మీరు ఎన్నికల నాడు ఎన్నికలు ఉన్ననాడు ఒక రోజులో మొత్తం ఇల్లు తిరిగేస్తాం. ముద్రపూట సాయంత్రపూట కలిస్తే ఒకరోజు ఇల్లు మొత్తం తిరిగేస్తాం. ఇంకా అన్నాడు పోతే ఒకరు ముక్కిరిచోళ్ళు ఉంటారు, ఒకరు ఎందుకు వచ్చినవాడు చూసుకోండి. సరిగ్గా నింపుకున్నాండి. ఏ పేరు కానీ, తండ్రి పేరు కానీ, నామినీ కానీ, లేకపోతే ఇంటి అడ్రస్ కానీ, చిట్టి మర్చిపోవడం కానీ, ఆ పైన ఒకటి రాసుకొని మళ్ళీ ఇక్కడ ఒకటి రాసుకొని కనిపించకుండా మీ ఎంబడి మంచిగా ఇద్దరు రాసేవాళ్ళని పెట్టుకోండి. ఇద్దరు మనుషులు తప్పకుండా రాసేవాళ్ళు ఉండాలి. మీరు ముచ్చట పెడుతూనే ఉంటారు, వాళ్ళు ఇద్దరు రాసుకుంటూనే ఉంటారు. ఇంటికి పోయినామంటే, కౌన్సిలర్ ఇంటికి పోయినామంటే వట్టిగా పోలేరు కాబట్టి, చాలా దగ్గర వదిలిపెట్టరు కాబట్టి మీరు మాట్లాడకుండా ఉంటారు. ఆ ఇద్దరు ఆ బుక్కులు నింపుకొని సంతకం పెట్టించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇద్దరైనా అయినా నలుగురైనా ఒక్కొక్క ఇంట్లో నాలుగు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది, ఐదైదు ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరిది వాళ్ళు నింపుకుంటారు. ఒక ఒక క్షణమే నింపుకుంటారు, బయటపడే ఆస్కారం. అసలు 2 డేస్లో ఇది మొత్తం అయిపోయేటువంటి ఆస్కారం ఉంది. ఇంతకుముందు మీ చైర్మన్ గారు చెప్పినట్టుగా, మీ అధ్యక్షులు చెప్పినట్టుగా, అందరికంటే ముందు పుస్తకాలు హ్యాండ్ చేసినటువంటి టౌన్ గవర్నమెంట్ మిగిలిన చెప్పేటువంటి అది సాధ్యమవుతుంది. నాకు తెలుసు మీకు అంత అంటే ఇక్కడ ఆ ఓన్నెస్ ఉంటుంది. ఇది ఊరి టైపు ఉంది. ఒక మామిడాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. వేణుక మండలం మామిడాలపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రికి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి ఆలయం అంటేనే వడ్డీ కాసుల వాడని, 80 లక్షల పోగు చేసుకుని ఆలయం నిర్మించుకోవడం గొప్ప విషయమని అన్నారు. ఏ దేవుణ్ణి మనం మొక్కినా చల్లగా చూడాలని కోరుకుంటాం, కానీ ఒక్క వెంకటేశ్వర స్వామిని మాత్రం అన్నింటితో పాటు ఐశ్వర్యాలు కల్పించాలని కోరుకుంటున్నామని అన్నారు. 5 రోజులుగా జరుగుతున్న ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎక్కువగా మహిళలు రావడం గొప్ప విషయమని, నిష్ఠతో పూజలు చేసే శక్తి ఆడబిడ్డలకు మాత్రమే ఉంటుందని, పీఠాలు అన్నీ కూడా మహిళల పేరిట ఉంటాయని, దేవతల్లో మహిళలు ఉన్నారు, వారిని పూజించేవారు ఎక్కువగా మహిళలే ఉంటారని మంత్రి ఈటల అన్నారు. తెలంగాణ వస్తే కరువు అంటే ఏంటో తెలియకుండా చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు చెప్పినట్టుగానే జరుగుతుందని, వర్షాకాలంలో ఎట్లా అయితే పంటలు వేసుకున్నామో యాసంగిలో కూడా అట్లనే పంటలు వేసుకుంటున్నామని, వాహనంలో వస్తుంటే రోడ్డుకు 2 వైపులా ధాన్యం రాశులతో మేల్ ఫీమేల్ పంటలు పచ్చగా కనిపిస్తున్నాయని, తెలంగాణ వచ్చిన తర్వాత పల్లెలు పచ్చబడ్డాయన్నారు. కనబడని ఒక చిన్న వైరస్తో మానవాళి మొత్తం ఎలా వణికిపోయిందో మనం అందరం చూశామని, అలాంటి వైరస్లను కంట్రోల్ చేసే శక్తి ప్రతి ఒక్క ప్రకృతికి మాత్రమే ఉంటుందని అన్నారు. 4 లేన్ ఇతర రోడ్లు వేయాలని ఎవరు అడగకముందే నియోజకవర్గంలో ప్రతి మండలంలో మొత్తం 4 లేన్ సిసి బీటీ రోడ్లు వేయించామని, ప్రతి గ్రామానికి శ్మశాన వాటికలు, ప్రకృతి వనాలు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్పర్సన్ కనుమల విజయ, సీనియర్ నాయకులు తుమ్మెడి సమ్మిరెడ్డి, పరపాటి రవీంద్రరెడ్డి, ఆలయ చైర్మన్ సత్యనారాయణ, సర్పంచ్ బండ సుజాత కిషన్ రెడ్డి, మాడ సాధవరెడ్డి, ముసిపట్ల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలం ఈ గ్రామం ఎక్కువ ఎఫెక్టివ్గా పోవచ్చు, కానీ అనేక గ్రామాల్లో అనేక పట్టణాల్లో అనేక మందిని మనం తోబుట్టు కోల్పోయినాము. ఎంత భయపడ్డమో, ఎంత వణికిపోయిందో. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద దేశాలు, అమెరికా లాంటి దేశం, బ్రిటన్ లాంటి దేశం ఎట్లా వణికిపోతుందో కూడా చూస్తున్నాం. ఇవాళ నేను మన వార్తలు వచ్చింది మహారాష్ట్ర సంబంధించిన మన కేసు పెరిగాయి. హిమ్మతి నగర్ మా లేఖనే వాడు, నీళ్ళు లేదు, నీళ్ళ కోసం పత్తులు దాకా గుప్పలు పక్కన పోయి కాపల కోసం నీళ్ళు తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు నాకు గుర్తు, కానీ వాళ్ళ నీళ్లు బంద్ చేయాలని చెప్పి మండల ప్రజలకు ఫోన్ వస్తుంది గుర్తుపెట్టుకుని. నేను అన్నాడు చెప్పిన, తెలంగాణ వస్తే మీకు కరువు అంటే ఏందో తెలియదని చెప్పి, ఇవాళ మామిడాలపల్లిలో బోర్ల బండి వస్తుంది అప్పుడు చెప్పండి, మాడాలపల్లిలో నల్లగొండ నుంచి ఉడుగులు వచ్చి క్రేన్లు పెట్టి భయం కలుగుతాను చెప్పండి. ఇలా మామిడాలపల్లి ఊళ్ళో వర్షాకాలం 4 ఎకరాలు నాటేస్తే 1 ఎకరం 2 ఎకరం యాసిగి నాటేసేది, ఇలా ఉంది ఆ పరిస్థితి. ఇవాళ వర్షాకాలంలో ఎంత పంటేస్తున్నామో ఎండాకాలంలో కూడా అంత పంటేసుకొని
నిరుద్యోగ యువజన సమస్యను పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పడాల రాహుల్ డిమాండ్ చేశారు. యువకుల నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేణుగోపాల్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పడాల రాహుల్ మాట్లాడుతూ, గత 7 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాలు నిరుద్యోగులను చిన్నచూపు చూస్తూ వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం 13 లక్షల పైచీలకు విద్యార్థులు ఉన్నత చదువులు ముగించుకొని ఉద్యోగాల వేటలో ఉన్నా పదో వంతు కూడా ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వాలు కాలం గడుపుతున్నాయి. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కేవలం కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే దేశాన్ని దోచిపెడుతూ దేశంలో ఉన్న నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో 7 సంవత్సరాల కాలంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి చేయని కేసీఆర్ ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామనే మాటేమో కానీ తన కుటుంబంలో మాత్రం 5 ఉద్యోగాలు కల్పించుకుని నియంత్రకత్వ పోగడకు పోతూ లక్షల మంది నిరుద్యోగులను రోడ్డు పాలు చేసి చరిత్రహీనుడు అవుతున్నాడని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేదాకా ప్రతి నెల 3116 నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికి నిరుద్యోగ వృత్తి కల్పించకుండా 2.5 సంవత్సరాలుగా వేల మంది నిరుద్యోగులు ఉపాధి హామీ పనికి వెళ్లే విధంగా తయారు చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మేలుకొని జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అయినా నిరుద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించి వారి సమస్యల పరిష్కారానికి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించని పక్షంలో యువజన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన రానున్న రోజుల్లో నిరుద్యోగులతో భారీ ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాడి తిరుపతి రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు గాజుల భాస్కర్, కర్ర భగవాన్ రెడ్డి, గంగాడి రాజిరెడ్డి, నల్ల కొండాలరెడ్డి, యాదగిరి శ్యామసుందర్ రెడ్డి, భానుచందర్, సాహెబ్ హుస్సేన్, యాదగిరి అభిషేక్, గణేష్, వంశీ, యాదవ్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్నాలుగు 2018 2019 ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎన్నికలకు వెళ్తూ వారి మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అని మాటిచ్చిండు. మేనిఫెస్టోలో పొందుపరుచున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు. గడిచి ప్రభుత్వం ఏర్పడి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీలను ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొస్తున్నాడు. అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు. కొత్త కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా వరకు కంపెనీలు పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి. నరేంద్ర మోడీ గారు అన్ప్లాన్డ్ లాక్డౌన్ వల్ల దేశంలో ఉన్నటువంటి చిన్న మధ్య తరగతికి సంబంధించినటువంటి పరిశ్రమలన్నీ కూడా పూర్తి స్థాయిగా బంద్ అయిపోయినాయి. 12 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయినారు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కోల్పోయినారు. 7 సంవత్సరాలు అవుతున్నా కూడా కొత్త నౌకర్లు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వాలు ఉన్న నౌకర్లను వీకేస్తున్నారు. మెయిన్ కాన్సెప్ట్గా నీళ్లు నిధులు నియామకాలనే ప్రధాన ఉద్దేశంతో అప్పుడు కేసీఆర్ గారు యువతను రెచ్చగొట్టే ప్రసంగాలు, ఏదో సరే తెలంగాణ రాష్ట్రం వస్తే మనకి ఇంటికి ఉద్యమం వస్తుంది, మన బతుకులు బాగుపడతాయి అన్న ఆలోచనతో అందరూ కూడా మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా యువకులు అన్ని రకాలుగా వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మరి ఈ తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఆయన అప్పుడు గద్దెనెక్కడం కోసం ఇంత ఏదైతే యువకులను రెచ్చగొట్టి ఇంటికి ఉద్యోగం అని చెప్పేసి అన్నాడో, మొదటిసారి ప్రభుత్వం ఏర్పడడానికి ముందు జరిగిన విషయం ఇది. 2014 తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగింది, ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి నౌసీలు ఇప్పటి వరకు కూడా ఆయన ఎటువంటి ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. అదేవిధంగా రెండవసారి అధికారంలోకి రావడం 2019 ఎలక్షన్ అప్పుడు కూడా మళ్ళీ కొత్త ముచ్చట ఏం చెప్పిండంటే నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తానని చెప్పేసి
ఆ పాత ముచ్చట్ని వదిలేసిండు, ఏది ఇంటికో ఉద్యోగం విషయం మర్చిపోయిండు, మళ్ళీ కొత్త తెర మీద తీసుకొచ్చిండు నిరుద్యోగృతి ఇస్తా అని చెప్పేసి. ఇప్పుడు అది వచ్చి కూడా మళ్ళీ ఒక 2 సంవత్సరాలు కావస్తున్నది, అయినప్పటికీ కూడా కనీసం అది కనీసం దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఇంతవరకు కూడా చేయలేకపోయిండు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేవలం మాటలతోటి గాడలు చేస్తున్న తప్ప, ఏదైనా ఎలక్షన్ వచ్చిందని అంటేనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చిందంటే ఉద్యోగాలు గుర్తుకొస్తాయి, లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి పనులు గుర్తుకొస్తాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తేనే ఇవన్నీ గుర్తుకొస్తాయి తప్ప వేరే ఏ రకంగా కూడా యువతను పట్టించుకు. ఆక్రమణలకు గురవుతున్న మహిళా మండలి సలాగి మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించారు. జమికుంట పట్టణంలోని కృష్ణా కాలనీలో 4 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన మహిళా మండలి భవన స్థలం ఆక్రమణలకు గురవుతుందని ఇటీవల వివాదాలు చెలరేగాయి. పలువురు మహిళా మండలి సభ్యులు సంఘ భవనాన్ని స్థలాన్ని కాపాడాలని ఆందోళన జరుపుతుంటే మరోపక్క అక్కడ నిర్మాణాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం శ్రీ సరస్వతి శిశు మందిర్లో వసంత పంచమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్ మహిళా సంఘం సభ్యుల విజ్ఞప్తి మేరకు మహిళా సంఘ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళలు మంత్రికి భవనాన్ని స్థలాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేయగా అధికారులను ఆదేశించి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పలువురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. జమ్మికుంట శ్రీ సరస్వతి శిశు మందిర్లో జరిగిన వసంత పంచమి వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి కార్యక్రమాన్ని నిర్వహించారు. పురోహితులచే యజ్ఞాన్ని అక్షరాభ్యాస కార్యక్రమానికి ఏర్పాటు చేయగా ఇందులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొని యజ్ఞ పూర్ణాహుతి చేశారు. విద్యార్థులను తల్లిదండ్రులను పోషకులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా నడుస్తున్నాయని, ఇలాంటి పాఠశాలలు మన సమాజానికి అవసరమని, జమ్మికుంట పట్టణ ప్రజలు ఈ విద్యాలయాన్ని ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి తల్లిదండ్రుల కోరిక మేరకు ఆ పాపకు మంత్రి సరస్వతి అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది దంపతులు మరియు ప్రబంధకారిణి సభ్యులు, వారితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల విజయ గణపతి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మెడి సమ్రెడ్డి, సొసైటీ చైర్మన్ పునగంటి సంపత్, వార్డు కౌన్సిలర్లు కల్వల దీప్తి కిషన్ రెడ్డి, దిడ్డి రామ్మోహన్, సమితి సభ్యులు తెల్ల రాజమౌళి, ఆవాల రాజరెడ్డి, గుండా తిరుపతయ్య, ఆకుల రాజేందర్, షీలా జయప్రకాష్, బచ్చు శివకుమార్, రావికంటి నీలకంఠం, బాదం రమేష్, టంగుటూరు రాజ్కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంటలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంపీపీ పావని వెంకటేష్, పార్టీ అధ్యక్షుడు మైపాల్ యాదవ్లు ప్రారంభించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మండల పార్టీ ఆధ్వర్యంలో ఎంపీపీ సరిగుమ్మల పావని వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షులు మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు బుక్లను ఆయా గ్రామాల సర్పంచ్ ఎంపీటీసీలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండలంలోని ఉన్నటువంటి 24,000 ఓటర్లు ఉండగా అందులో 60% మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోబోతున్నట్లు అన్నారు. అలాగే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, 15,775 మంది సాధారణ సభ్యత్వం మరియు 18,275 మందికి క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని కోరారు. దాదాపు 18,000 మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, సర్పంచ్ కంగనాల శ్రీలత సురేందర్రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కళాల రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మోటపోత లైలయ్య, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమల గణపతి, సింగిల్ విండో చైర్మన్ కందాల కొమరెల్లి, ఎంపీటీసీ చిన్నరాయుడు, చంద్రమౌళి శ్రీనివాస్ నాయకులు, వాసుదేవ్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలియజేయడంగా మన పార్టీ గురించి, మన పార్టీ నుంచి మనకి 18,000 చిల్లర వచ్చేసేసి సాధారణ సభ్యత్వం వచ్చి ఉన్నాయి, క్రియాశీల 2,000 దాకా వచ్చినాయి. కనుక ప్రతి ఒక్కరం అంటే పార్టీ అంటే మనకి కన్నతల్లి లాంటిది, ఆ కన్నతల్లి మనకి ఆలనా పాలన ఎలా చూస్తుందో అదేవిధంగా పార్టీ మన కోసం అన్ని పనులు చేస్తుంది, మనల్ని దగ్గరుండి చూసుకుంటుంది. ఈరోజు ఈ సాధారణ సభ్యత్వానికి కూడా గౌరవ మంత్రివర్యులు ఒక్క రూపాయి కూడా ఎవరిని కట్టనివ్వకుండా మొత్తం తానే కట్టి మనకి అంటే 2,00,000
అంటే నియోజకవర్గ వర్గానికి మొత్తము తానే మొత్తం కట్టి మనకి పొరపాటున మన కుటుంబంలో ఏదైనా అనుకోకుండా సంఘటనలు జరిగినప్పుడు, అనుకోని సంఘటనలు జరిగి మనిషి మరణించినప్పుడు ఒక 2 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి మనకి గౌరవ మంత్రివర్యులు మనం 1 రూపాయి కట్టకుండా వారు కట్టి మనకి 2 లక్షలు వర్తించేటట్లు వారు ఈరోజు చేస్తున్నారు. కనుక వారు పేదల పాలిటి దేవుడు అనుకోవాలి మనం. వారు ఉన్నంతకాలం మన నియోజకవర్గం మన మండలం అభివృద్ధి బాటలోనే ఎల్లవేళలా సాగుతుందని మనందరం నమ్మి అత్యధిక సంఖ్యలో పార్టీ సభ్యత్వాలు నమోదు చేసి ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేయవలసిందిగా తెలియజేసుకుంటూ, రోజు చాలా పండుగ వాతావరణం కనబడుతూ ఉన్నది. మా మండలం నుంచి వెళ్ళి ఈ కాన్స్టిట్యూన్సీలో సభ్యత్వాలు మేమే ముందుగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో ఈ గవర్నమెంటు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక రాజకీయ ఉద్యమ పార్టీ. తెలంగాణ సాధించుకున్న తర్వాత 2వ పర్యాయంలో గవర్నమెంట్కు వచ్చినాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. అందుకు ప్రజలు చాలా సుముఖంగా ఉన్నారు సభ్యత్వం తీసుకోవడానికి. మరి ఈ సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు ఎవరికైనా అనుకోకుండా ప్రమాదం ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. కనకంతి శ్రీ లక్ష్మి మహిళా పొదుపు సంఘం దినదినాభివృద్ధి చెందుతూ గ్రామంలోని మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఇల్లంతకుంట మండలం కనకర్తి గ్రామంలో 16 ఏళ్ల క్రితం ప్రారంభించిన శ్రీ లక్ష్మి మహిళా పొదుపు సంఘం మంగళవారం 16వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది. వార్షికోత్సవంలో పాల్గొన్న సర్పంచ్ మట్ట రజిత వాసుదేవరెడ్డి మాట్లాడుతూ, 2004వ సంవత్సరంలో 200 మంది సభ్యులతో ప్రారంభించిన పొదుపు సంస్థ 16 ఏళ్లు దిగ్విజయంగా కొనసాగుతూ దినదినాభివృద్ధి చెందుతూ గ్రామంలోని పేద మహిళల ఆర్థిక అవసరాలను తీరుస్తుందని అన్నారు. ఇందులోని సభ్యులకు వారి అవసరాల నిమిత్తం 1 రూపాయి వడ్డీతో అప్పు ఇచ్చి సకాలంలో బాకీలు వసూలు చేసి వచ్చిన లాభాన్ని సభ్యులందరికీ పంచుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి సంఘంలో 20,09,495 రూపాయల మిగులు బడ్జెట్ ఉన్నదని తెలిపారు. 65 సంవత్సరాలలోపు సభ్యులు మృతి చెందితే వారికి 45,000 రూపాయల బీమా సొమ్ము ఇస్తున్నామని తెలిపారు. సంఘ అభివృద్ధికి కృషి చేస్తున్న అధ్యక్షురాలని పాలకవర్గ సభ్యులను అభినందించారు. ఈ వార్షిక సమావేశంలో అధ్యక్షురాలు వట్టెపల్లి భాగ్యలక్ష్మి, అకౌంటెంట్ మట్ట సునీత, పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మనం ఈ సంఘము 2004లో 20 రూపాయలతోని 200 మంది సభ్యులతోని ఏర్పాటు చేసుకోవడం జరిగినది. తర్వాత 2007లో మన హుజూరాబాద్ సమితిల సహవికాస సంస్థ నుండి అందులో సమితిలు హుజూరాబాద్ సమితిలో నవీన మహిళా పొదుపు సమితిలో సంఘంగా ఏర్పడి తర్వాత సమితిలు విడిపోయిన భాగంగా చెల్పూరు సమితికి మన సంఘం రావడం జరిగింది. అప్పటి నుండి అప్పుడు 20 రూపాయలు జమ చేసుకునే వాళ్ళము. అలాగే సమితి ఎలా విషయాలు చెప్తే అలా సమితికి అనుగుణంగా సంఘం నడుచుకోవడం వలన ఒక్కొక్క మహిళ 50 రూపాయలు నెలవారీ పొదుపు చేసుకోవడము జరుగుతుంది. ఒక్కొక్క ఫస్ట్ నుండి ఉన్న సభ్యురాలు ఒక్కొక్కరి 7,000 రూపాయల పొదుపులు అయినవి. అలాగే బోనస్ కూడా మనకు 4,000 చిల్లర వరకు బోనస్ కలిసింది. మన అవసరాల నిమిత్తము ఒక్కొక్క సీనియర్ సభ్యురాలు 80,000 వరకు, 40,000 వివిధ రకాల అప్పుల మీద, 40,000 ప్రత్యేక అప్పు మీద 80,000 రూపాయలు అప్పు తీసుకోవడం జరుగుతుంది. చాలా కుటుంబాలలో ఉంటున్నాము. ప్రతి ఒక్క సభ్యులు ఇలాగే సంఘానికి అవకాశం ఇస్తూ అందరూ సంఘ అభివృద్ధి కోసం పాటుపడాలని, ఎవరి వంతు వారు సహాయంగా ఎవరు బకాయి లేకుండా చాలా మన ఊరు సంఘం అంటే బీమాలు కూడా ఒక సభ్యురాలు చనిపోతే 40,000 వరకు బీమా కూడా మనము ఒక సభ్యురాలకు ఇస్తున్నాం. వినోక మండలంలోని గ్రామాలలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పార్టీ సభ్యత్వ పుస్తకాలను పంపిణీ చేశారు. వినోక మండలంలోని పలు గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు గాను పార్టీ నాయకులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా పలు గ్రామాలలో మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల సర్పంచులకు, వార్డు సభ్యులకు, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులకు టీఆర్ఎస్ సభ్యత్వ పంపిణీ పుస్తకాలను అందించారు. ప్రతి గ్రామంలో అనుకున్న లక్ష్యంతో ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించాలని, తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 100,000కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించి మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మారుమూల కొమ్మరయ్య, మార్కెట్ చైర్మన్ వాల బాలకృష్ణరావు, వైస్ ఎంపీపీ రాయశెట్టి లతా శ్రీనివాస, సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మాడ సాధవ రెడ్డి, ముసిపట్ల తిరుపతి రెడ్డి, పరిపాటి రవీందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వాన్ని గ్రామ గ్రామాన ఇంటి ఇంటికి తీసుకువెళ్ళి
మరి ప్రతి ఒక్కరు కూడా మా పార్టీలో భాగస్వాములు చేస్తున్నాము. మొన్నటికి మొన్న మన దేశేపల్లి గ్రామంలో కూచన ప్రవీణ్ అనే వ్యక్తి కూడా అనుకోని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. యాక్సిడెంట్ చనిపోతే అతనికి కూడా మొన్న 2 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది. పార్టీ కార్యకర్తను కడుపులో పెట్టి కాపాడుకుంటుంది మా టీఆర్ఎస్ పార్టీ. కనుక దేశంలోనే ఎక్కలేని అభివృద్ధి. ఈ సభ్యత్వం గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వారందరికీ విలేజ్ వైజ్ బుక్లు అప్పచెప్పుకొని ఇప్పుడు మన దేశపల్లె గ్రామానికి వచ్చాము. దేశపల్లె గ్రామంలో మా ఎంపీపీ గారి అధ్యక్షతన ఇప్పుడు ఈ ఆయన సభ్యత్వాలు మొత్తం కంప్యూటర్కరణ చేసడానికి బాధ్యతలు ఎంపీపీ గారికి అప్పచెప్పడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈ సభ్యత్వం అనేది మనం మామూలుగా ఒక ఇన్సూరెన్స్ చేసుకొని ఒక సంవత్సరం ఒక కట్టకుండా లాస్ట్ అయిపోతుంది. ఇది ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇప్పుడు మా అందరికి సభ్యత్వం చేపించి అందరికీ పేదలకు కూడా అందరికీ అందుబాటులో ఇన్సూరెన్స్ వస్తాడు. మన మంత్రి వారు కూడా ఒకసారి ఆలోచన చేయాలా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ వాటిని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వాన్ని తీసుకొని మన నాయకుడిని పార్టీని ఆశీర్వదించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే మీరు కూడా నమోదు పుస్తకాలు తీసుకొచ్చిన మండల కోఆర్డినేటర్లు అందరికీ నమస్కారం. దేశాయిపల్లె గ్రామం చిన్న గ్రామమైన మా అందరి నాయకులు అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీద నమ్మకంతో మా గ్రామం నుండి ఎక్కువ మొత్తంలో సభ్యత్వం చేయిస్తామని ప్రజల జీవితాలు ప్రతి కుటుంబాల జీవితాలు అన్నీ కూడా బాగుపడాలి. పరిపాలన సరిగ్గా ఉండాలనేటువంటి దేశంలో ఎక్కడ లేని విధంగా అవుతుందో పూర్తి పారదర్శకతో కూడిన చట్టాలను తీసుకొచ్చారు. తప్పనిసరిగా ఈ చట్టాలు అమలైతే మాత్రం ప్రజలకు బాగా న్యాయం జరుగుతుంది. ఈ చట్టాలన్నింటినీ తర్వాత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్దాం. తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే క్యాడర్ అవసరమని క్యాడర్ ఉంది. క్యాడర్కి ఏం తగ్గులేదు మనకి. క్యాడర్ చాలా ఉంది. క్యాడర్ అయినా కానీ అవుతుందో చాలామంది మనం కొత్త వాళ్ళని తీసుకోవాలి తప్పనిసరిగా. ఈ నియోజకవర్గంలో మన మంత్రిగా అవుతుందో 150,000 సభ్యులు నమోదు చేయాలనుకున్నాము. అంటే మన మండలిలో కనీసం అవుతుందో 25-30 వేల సభ్యులను మనం చేసుకోవాలి. 30,000 సభ్యులు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అవుతుందో ఒక ఆయన ఇస్తున్నాను. దాంతో అందరికీ కూడా పట్టిగా సభ్యులను ఎన్రోల్ చేసుకోవడమే కాదు ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ సభ్యత్వం ఉంటే ఈరోజు 2 లక్షల రూపాయలు ఈ ఊరిలో కూడా ఇవ్వడం జరిగింది సభ్యత్వం ఉన్నవారికి. కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా ఇంటికి ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకొని మన పార్టీకి మద్దతు తెలిపి మన గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారికి మద్దతు తెలిపి మనందరం ఆయన వెంట ఉండాలని కోరు. కార్యక్రమము ఈ రోజు నుండి మన మండలం వైజ్గా అంటే నియోజకవర్గంగా ఎక్కడికి పోయినా కూడా అపూర్వ స్వాగతం చెప్తున్నారు. ప్రజలు కూడా ఉత్సాహం చూపుతున్నారు సభ్యత్వం చేయడానికి. మండల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మన యొక్క పార్టీ సభ్యత్వం తీసుకుంటే మన పార్టీ యొక్క కార్యకర్తనే కాకుండా ఏదైనా ప్రమాదం జరిగితే కూడా 2 లక్షల రూపాయల బీమా కూడా వర్తిస్తుంది. కాబట్టి మన తిరుమల నియోజకవర్గంలోని వీణవంక మండలంలో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. వీణవంక మండలంలోని 26 గ్రామాల్లో సభ్యత్వ బుక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సభ్యత్వ బుక్కులు 2 రోజుల్లో కంప్లీట్ చేసి కంప్యూటరైజ్ చేయడానికి మేమంతా నిశ్చయించుకున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ సభ్యత్వ దేశాయిపల్లి గ్రామంలో విజయనగరి ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామంలో విజయ డైరీ పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామంలోని పశువులకు అవసరమైన వైద్యాన్ని మందులను అందించారు. పాడి రైతులకు పాల సేకరణ చేసే విధానాన్ని, పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఇందులో పాల్గొన్న టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి రైతు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పెంచుకొని అదనపు ఆదాయాన్ని పొందాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వాళ్ళ బాలకృష్ణరావు, టీఆర్ఎస్ అధ్యక్షుడు మారుమూల కుమరయ్య, పరిపాటి రవీంద్రరెడ్డి, ముసిపట్ల తిరుపతి రెడ్డి, రాయశెట్టి శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, పశు వైద్యాధికారి అభిలాష్ రెడ్డి, డైరీ మేనేజర్ సతీష్, సూపర్వైజర్ శివ, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీజ, పాల డైరీ గ్రామాధ్యక్షుడు చంద్రారెడ్డి రైతులు పాల్గొన్నారు. విజయ డైరీ ద్వారా ప్రజల్లో పాల సేకరణ పెంచి పాడి రైతులకు లాభం చేకూర్చేందుకు గాను విజయ డైరీ మరియు పశుసంవర్ధక శాఖ రెండు కలిసి గ్రామాలలో వివిధ మిల్క్ సెంటర్లలో ఉన్న గ్రామాల పరిధిలో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే విజయ డైరీ యొక్క ప్రమోషన్ ఒకటి, రెండవది వాళ్ళ యొక్క పాల సేకరణ పెంచేందుకు ఈ క్యాంప్స్ ఉపయోగపడతాయి. అది నేను చూసుకుంటాను. నిన్న బల్బాపూర్ గ్రామంలో వేసాను.
వేణవంక మండల కేంద్రంతో పాటు రెడ్డిపల్లి మామిడాలపల్లి గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి 20 ఏళ్ళు గడిచినా తెలంగాణ ప్రజలు పార్టీకైనా నియోజకవర్గ ప్రజలు తనపైన నమ్మకంతో ఉన్నారని అన్నారు. ఈ అన్ని గ్రామాలలో 100% టీఆర్ఎస్ సభ్యత్వం కల్పించాలని, సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. బుధవారం జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఈటల కోటి వృక్షార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మారుమూల కొమరయ్య, మార్కెట్ చైర్మన్ వాళ్ళ బాలకృష్ణరావు, వైస్ ఎంపీపీ రాయశెట్టి లతా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సర్పంచులు బండ సుజాత, పోతుల నర్సయ్య, ఉప సర్పంచ్ గెల్లు శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు మాడ సాధవరెడ్డి, తిరుపతి రెడ్డి, మోటం వెంకటేష్, రాయశెట్టి కుమార్, దాసారపు రాజు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో కూడా మొక్కలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. మా నాయకులు మా కార్యకర్తలు అంతా కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 68వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులను మంత్రి ఈటల రాజేందర్ సన్మానించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మంగళవారం మంత్రి ఈటల రాజేందర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇల్లంతకుంట పరిధిలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి తెలిపారు. అనంతరం ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పైడిపల్లి భీమన్న, ప్రధాన కార్యదర్శి మణిపల్లి రమేష్, కోశాధికారి దేవునేని శ్రీనివాస్, కార్యదర్శి భాస్కర్లను మంత్రి ఆత్మీయంగా సన్మానించారు. ఇందులో నసీరుద్దీన్, నరేందర్, రావుల రాజేశం, అశోక్ గౌడ్, శ్రీనివాసరెడ్డి, గుండకారి మధు తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన అంబాల ప్రభును మంత్రి సన్మానించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో డిస్కస్ త్రోలో విభాగంలో పాల్గొని ద్వితీయ స్థానం సాధించి వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల ప్రభును మంగళవారం హైదరాబాద్లోని మంత్రి ఈటల రాజేందర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. యువతకు ధీటుగా క్రీడల్లో పాల్గొంటూ జిల్లాకు పేరు తీసుకురావాలని, జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, టీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, పింగిల్లి రమేష్, నరేందర్, నసీరుద్దీన్లు ఉన్నారు. జమ్మికుంటలో సభ్యత్వ నమోదు పుస్తకాలను పంపిణీ చేసిన మంత్రి ఈటల. మామిడాలపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మంత్రి ఈటల. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ నాయకుల డిమాండ్. సిటీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల పక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.